తిరుమల కొండపై 9 రోజులుగా కన్నుల పండువగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరి రోజైన ఇవాళ పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం వేడుకగా ముగిసింది. స్వామివారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో ముంచిన సమయంలో వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అంతకుముందు శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సుదర్శన చక్రతాళ్వార్ తిరువీధుల్లో ఊరేగింపుగా వరాహ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు వివిధ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని, సాయంత్రం వరకు భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.